నేను అంబేద్కర్ ను భారత రాజ్యాంగాన్ని రాసిన అభ్యుదయవాదిని బానిస సంకెళ్లను తెంచుతూ నా ప్రజలు తలెత్తుకొని సగర్వంగా జీవించడానికి వారి భవిష్యత్తు అవసరాలు తీర్చేలా రాజ్యాంగాన్ని రాశాను కానీ రాసుకున్న లక్ష్యాలు నెరవేరక అసంతృప్తిగా ఉన్నాను ఆవేదన చెందుతున్నాను సర్వ సత్తాక దేశమని భావించిన నా దేశాన్ని నేడు అగ్రదేశాలు ఆర్థికంగా శాసిస్తున్నాయి సామ్యవాద లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే నా దేశ పేదరికం నన్ను విక్కిరిస్తుంది మత వైషమ్యాల మాటున నా లౌకిక భారతం మసకబారిపోయింది ప్రజాస్వామ్య విలువలకు పాలకులు ప్రజలు ఇద్దరూ తూట్లు పొడుస్తున్నారు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించాలన్న నా కల కలగానే ఉండిపోయింది సాంఘిక దురాచారాలు తగ్గలేదు ఆర్థిక తారతమ్యాలు చెరిగిపోలేదు సంపన్నుల రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి విదేశీ మూకలను వెళ్ళగొట్టడం ఒక్కటే నా దృష్టిలో స్వాతంత్ర్యం కాదు ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో నా ప్రజలు స్వాతంత్ర్యం పొందాలనుకున్నాను కానీ నా ఆదర్శాలను పట్టించుకునే తీరిక నేడు నా ప్రజలకు లేదు స్వార్థంగా ఆలోచిస్తున్న నా సగటు భారతీయుడు అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వాన్ని పొందలేకపోతున్నాడు వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షించడానికి దేశ సౌభ్రాతృత్వాన్ని కోరుకున్న నాకు స్వంత అన్నదమ్ములే గొంతు నులుముకుంటున్న వింత భారతం నాకు చింత కలిగిస్తున్నది నా ప్రజలకు చివరగా ఒక మాట ఒరే మారండిరా మీ చుట్టూ ఉన్న వాళ్ళను మార్చండిరా జీవితం చాలా చిన్నది కాస్త ఆదర్శంగా బతకండిరా